ॐ नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. సో ఏడవ అధ్యాయము, ఏడవ స్కందము, ఏడవ అధ్యాయము 48వ శ్లోకం నుంచి ఈరోజు చూస్తాం. సో 47 శ్లోకాల వరకు కూడా ప్రహ్లాదుడు తాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడి ద్వారా ఏం తెలుసుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు తన యొక్క తోటి అసుర బాలురికి, అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులకి. అయితే ఇప్పటి వరకు కూడా ముందుగా భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు, భక్తి చేయటం వల్ల వచ్చే లాభాన్ని తెలియచేశారు. తర్వాత ఈ భౌతిక విషయంలో మనం దేనికోసం అయితే తాపత్రయపడుతున్నామో అదంతా కూడా అంత విలువైనది కాదు. ఎందుకంటే ఈ భౌతిక శరీరం కోసం మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా శాశ్వతమని మనం అనుకుంటున్నాము, కానీ భౌతిక శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి అన్నీ కూడా శాశ్వతం అని అనుకోవడంలో అర్థం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ మనము ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచనలు చేయకుండా, ఆత్మతృప్తి కోసం చేయాల్సినటువంటి కర్మలు చేయకుండా మనం ఒకవేళ ఈ భౌతిక శరీరం కోసం మాత్రమే కర్మలు చేస్తే మనం అజ్ఞానంలో ఉన్నట్లు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క భౌతికమైనటువంటి సంతోషం ఏదైతే ఉందో దాని గురించి మన సమయాన్ని మొత్తం వృధా చేయకుండా ఆధ్యాత్మికంగా శాశ్వతంగా సంతోషాన్ని పొందేలాంటి కర్మలు చేయాలి అనేది తెలియజేశారు. సో ఒక పక్క ఆధ్యాత్మికమైనటువంటి కర్మల యొక్క గొప్పతనాన్ని తెలియచేసి, ఆ తర్వాత భౌతిక కర్మల వలన కలిగేటువంటి మన యొక్క స్థితులని వివరించారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? తక్షణ కర్తవ్యం. వాట్ నెక్స్ట్? ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇదంతా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇదంతా తెలుసుకున్నాక భగవత్ సంబంధమైన కర్మలు చేయాలి, భక్తి చేయాలి. ఓకే, భక్తి చేయాలి. భక్తి తప్ప వేరే ఏది కూడా, ధర్మార్థ కామాలు కూడా ముఖ్యం కాదు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేశారు. కాబట్టి ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ చాప్టర్ కంక్లూడ్ చేస్తున్నారు, ముగింపు పలుకుతున్నారు ప్రహ్లాదులు తన యొక్క తోటి విద్యార్థులతోటి. ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి రాబోయే శ్లోకాలన్నింటిలో? కాబట్టి ఇదంతా నేను చెప్పాను కాబట్టి మీరందరూ కూడా భక్తి చేయండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భక్తి భక్తి అనేటువంటిది వదిలిపెట్టకండి, మీరందరూ కూడా భక్తులుగా ఉండండి, భక్తి యోగంలో ఉండండి, భగవంతుడికి కీర్తన చేయండి, భగవంతుడికి భక్తి చేయండి అనేటువంటి విషయాన్ని ఈరోజు శ్లోకం నుంచి చెప్పబోతున్నారు. చూద్దాం ఎలా చెప్తున్నారు. 48వ శ్లోకం, సంధ్యారాణి మాతాజీ. హరే కృష్ణ తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చాయధ పాశ్రయా. తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యద పాశ్రయః. అజతానీహ యత్మానం అనీహం హరిమీశ్వరం. భజతాని హయాత్మానం మనీహం హరిమీశ్వరం. ధర్మార్థ కామమోక్షములన్నిటి చతుర్విధ పురుషార్థములు భగవద్ఇచ్ఛ పైననే ఆధారపడి ఉండును. కనుక మిత్రులారా, భక్తులు అడుగుజాడలను అనుసరింపుడు. కోరిక లేకుండా భగవద్ఇచ్ఛ పైననే పూర్తిగా ఆధారపడి పరమాత్ముడగా అతని భక్తితో సేవింపుడు. ఓకే, సో జనరల్ గా మనం అందరం చేసేది ఏంటి అంటే, మనందరికి భక్తి అంటే ధర్మార్థ కామ మోక్షాల గురించి చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మలు, అంటే మంచి కర్మలు, పుణ్య కర్మలు. అందరం కూడా పుణ్యం 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 అని పుణ్యం వెనకాలనే పడుతున్నాం, పుణ్యకర్మలు చేయాలి అని. ఎందుకు చేస్తున్నాం ఈ పుణ్యకర్మలు? పుణ్యకర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి టార్గెట్ గా పెట్టుకొని మనం పుణ్యకర్మలు చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు అనేటువంటివి కూడా మీరు పొందాలి అంటే భగవంతుడిని ఆశ్రయించండి, భగవంతుడికే భక్తి చెయ్యండి అనేటువంటి విషయం చెప్తున్నారు.
అంటే ఏ యజ్ఞమో ఏ యాగమో చేసి నాకు మంచిగా బిజినెస్లో కలిసి రావాలి, లేదంటే నాకు మంచిగా ఉద్యోగంలో కలిసి రావాలి, లేదంటే నాకు మంచి భార్య కావాలి, లేకపోతే నాకు మంచి రిలేషన్ కావాలి, లేకపోతే నాకు మంచి సంపద కావాలి, ఇలాంటివన్నీ కోరుకుంటూ మనం చేసేటువంటి యజ్ఞము యాగాలు అన్నీ కూడా భగవంతుడి కోసం చెయ్యండి అని చెప్తుంది. అంటే ఒకవేళ ధర్మార్థ కామ మోక్షాలు కావాలన్నా కానీ భగవంతుడి కరుణ లేకపోతే జరగదు, కాబట్టి మీరు ఏవో దేవీ దేవతలకు చేయటం మానేసి భగవంతుడి కోసం చెయ్యండి, కృష్ణుడి కోసం చెయ్యండి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అలా చేయడం కోసం మనం భక్తుల అడుగు జాడలను అనుసరించాలి. భక్తులు ఏం చేస్తారండి? ఓన్లీ భగవంతుడిని మాత్రమే పూజిస్తారు. అదే మనల్ని చేయమని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి మాతాజీ భాష్యం. భాష్యము, ఇవి తెలివి కలిగిన పలుకులు. అడుగడుగునా జీవితం నందు మనము భగవంతునిపై ఆధారపడి ఉన్నామని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉన్నది. కనుక మనము స్వీకరించే ధర్మము భక్త ప్రహ్లాదుడు ఉపదేశించిన భాగవత ధర్మమే అయి ఉండవలెను. శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశం కూడా అది సర్వధర్మాన్ పరిచర్య మామేకం శరణం వ్రజ. శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించడం అనగా భాగవత ధర్మము భక్తి యోగము యొక్క నియమ నిబంధనలను అనుసరించి వర్తించడం అని భావము. ఇక ఆర్థికాభివృద్ధి విషయమున మనము కర్తవ్య నిర్వహణను పూర్తి కావించి ఫలితమునకై పూర్తిగా భగవంతునిపైన ఆధారపడవలను. కర్మణ్యే బాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మాచరణం నందే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలం నందు కాదు. తన స్థితిగతులను అనుసరించి ప్రతి ఒక్కడు కర్మను అనుసరించి ఫలితమునకై శ్రీకృష్ణుని పాదపద్మలపై పూర్తిగా ఆధారపడవలను. కృష్ణ కర్మలను అనుసరించడం ఒక్కటే మన కోరిక కావాలని నరోత్తమ దాస ఠాకూర్లు గానము చేసి ఉండి శ్రద్ధతో పనిచేసిన ఎడల సత్ఫలితము అప్రయత్నంగానే లభించునని పలికడి కర్మ మీమాంస తత్వంచే మనము తప్పుద్రవ పట్టరాదు. అటువంటి తత్వము యథార్థం కానే కాదు, చర్మ ఫలితము భగవత్ సంకల్పము పైననే ఆధారపడి ఉండును. కనుక భక్తి యోగం నందు భక్తుడు భగవంతుని పైనే పూర్తిగా ఆధారపడి నిష్కపటముగా కర్మ అనుసరించును. అందువల్ల శ్రీకృష్ణుని ఆశ్రయించి భక్తితో ఆ దేవదేవుని భజింపుడని ప్రహ్లాదుడు తన మిత్రులకు ఉపదేశించను. ఓకే, సో భక్తులు అడుగు జాడల్లో నడవండి, భక్తులు ఏం చేస్తున్నారో అది చేయండి, భక్తియుత సేవలు చేయండి, భగవంతుడిని సేవించండి. అది తప్ప మీరు ఏ దేవీ దేవతలకు పూజించి కూడా వృధా, ఎందుకంటే దేవీ దేవత ద్వారా మనం పొందేది ఓన్లీ భౌతికమైనటువంటి కోరికలు, లేదంటే ధర్మార్థ కామ మోక్షాలు. ఈ ధర్మార్థ కామ మోక్షాలకు మించినటువంటి ధర్మం ఏంటో తెలుసుకోండి, అది చేయండి అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదులు తన యొక్క సోదరులకి ఉపదేశిస్తున్నారు. అదే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పినటువంటి విషయం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టి నన్ను శరణం వేయండి అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కృష్ణుడు ఏం విషయం చెప్పాడో భాగవతంలో ఆల్రెడీ మనకి ప్రహ్లాదుడి ద్వారా చెప్పబడి ఉంది. తర్వాత మనం కర్మలు చేస్తున్నప్పుడు అలానే భక్తి యోగంలో ఉండడం అంటే కర్మలు చేయకుండా ఉండడం కాదు, కర్మలు చేస్తూనే భక్తి యోగంలో ఉండాలి. ఎప్పుడైతే మనం కర్మలన్నీ భక్తి యోగంలో ఉండి చేస్తామో అలాంటి కర్మలని యుక్త వైరాగ్యంతో చేసినటువంటి కర్మలు అని అంటారు. వైరాగ్యం అంటే కర్మలు లేకుండా ఉండేటువంటి స్థితి, వైరాగ్యం అంటే భౌతికమైనటువంటి వాంఛలు లేనటువంటి స్థితి. అంటే వైరాగ్యంతో మనము చేయాల్సినటువంటి ధర్మాన్ని చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించకుండా ఒకవేళ సన్యాసం తీసుకుంటే అది కూడా తప్పే. మనం కర్మలు చేయాలి, కర్మలు చేయకుండా సన్యాసం తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి సన్యాస యోగం కాదు అనేటువంటిది మనకి భాగవతంలో భగవద్గీతలో 18వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. సో నిజమైనటువంటి సన్యాసం అంటే ఏమిటి అని అంటే కర్మలని భగవత్ చైతన్యంలో చేయటం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సన్యాసం. అలా కర్మలని భగవత్ చైతన్యంలో చేసేటువంటి విధానాన్ని యుక్త వైరాగ్యము అని అంటారు. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి సంతృప్తి కోసం చేయడం. మీరు బిజినెస్ చేసినా బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని సంతృప్తి పరచడం. బిజినెస్ చేస్తే ఏమవుతుంది? పలుకుబడి వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బులు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? మీ మీద ఆధారపడేటువంటి వ్యక్తులు పెరుగుతారు, లేదు అంటే మీరు చెప్పిన మాట వినేటువంటి వ్యక్తులు పెరుగుతారు. దానివల్ల ఏం జరుగుతుంది? అందరికీ మీరు భగవద్గీత ఇచ్చేసి మీరు భగవద్గీత చదవండి అని చెప్తే మీ మీద గౌరవంతో వాళ్ళు భగవద్గీత చదువుతారు. అంటే మీరు బిజినెస్ చేస్తే మీకు పేరు ప్రతిష్టలు వస్తే ఆ పేరు ప్రతిష్టలు ఉపయోగించి కృష్ణ ప్రచారం చేయొచ్చు అనేటువంటి భావనలో కనుక బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ కూడా యుక్త వైరాగ్యమే. ఆ బిజినెస్ చేసి అలా బిజినెస్ చేయడం సన్యాసంతో సమానం. అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా బిజినెస్ చేశారు. ప్రభుపాదుల వారు చేసిన బిజినెస్ చాలా గొప్ప బిజినెస్ పర్సన్ అంటే ప్రభుపాదుల వారు. సో ప్రభుపాదుల వారికి తెలిసినంత బిజినెస్ బహుశా మనందరికీ ఎవరికి తెలియదు.
అందుకనే ఆయన చాలా తక్కువ సమయంలో ఎక్కువ టెంపుల్స్ నిర్మించారు. ఇది మామూలు విషయం కాదు, ఇది బిజినెస్ కంటే ఎక్కువ. బిజినెస్ చేసినా కానీ చేయలేనంత పని ప్రభుపాదుల వారు 10 సంవత్సరాల్లో 108 టెంపుల్స్ ని, అది కూడా ఒక్కొక్క టెంపుల్ కోట్ల విలువలు చేసేటువంటి టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎంతో మంది భక్తులను చేయడం జరిగింది. ఆ భక్తులందరూ కూడా సర్వస్వం అర్పించుకున్నారు. సో ఆ భక్తులందరూ కూడా పూర్తిగా యుక్త వైరాగ్యంలో ఉన్నారు. సో అలాంటి ఒక స్థితిని, అలాంటి ఒక పరిస్థితిని ఒక వ్యక్తి జస్ట్ ఏదో చేద్దాంలే అని మొదలు పెడితే అవ్వదు. దానికి ఒక ప్రణాళికతోటి చేయాలి. దాన్ని ఒక తను చెప్పేటువంటి మాటలు వినే స్థితికి ఆయన ముందు ఎదగాలి. సో ఆ విధంగా అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. ఆయన కూడా బిజినెస్ చేసి, బిజినెస్ ద్వారా నేను పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని కావాలి, అప్పుడు నేను కృష్ణ భక్తిని అందరికీ ప్రచారం చేస్తే నా మాట అందరూ వింటారు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే అందరూ వినరు. ఊర్లో పెద్దవాడు, ఊర్లో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు చెప్తేనే వింటారు. కాబట్టి ఆ పలుకుబడిని సంపాదించడం కోసం బిజినెస్ చేయాలి అని అనుకున్నారు ప్రభుపాదుల వారు. సో అలానే చేశారు. అది చూడటానికి భౌతికమైనటువంటి కర్మలానే కనిపించినా కానీ ఆ కర్మ అనేటువంటిది కర్మబంధనాన్ని కలుగ చేయదు. ఆ కర్మ అనేటువంటిది మనకి యుక్త వైరాగ్యమైనటువంటి కర్మ. కాబట్టి ప్రభుపాదుల వారు దాన్ని చేసినా కానీ అది భక్తి యోగంలోనే ఉన్నటువంటి కర్మ. అందుకనే అలాంటి కర్మలు మనం కూడా చేయాలి. కర్మ చేయడం వరకే మన ఫల వంతు, ఫలితం భగవంతుడి వంతు. సో ఎప్పుడైనా సరే ఈ కర్మ చేశాను, ఈ కర్మకి ఈ ఫలితం రావాలి అనుకున్నాను, ఈ ఫలితం రాలేదు అని బాధపడుతున్నాము అని అంటే మనం భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి లేము అని అర్థం. ఒకవేళ భగవంతుని మీద ఆధారపడి ఉన్నట్లయితే కనుక భగవంతుడు ఈ నిర్ణయం చేశారు, నాకు ఇలాంటి ఒక పరిస్థితి కలగాలి అని భగవంతుడు అనుకున్నారు కాబట్టి నాకు ఇలా ఉంది. ఫలితం ఏమిటి అనేటువంటి దాంతో నాకు సంబంధం లేదు. కర్మ మాత్రం చేయడం నా బాధ్యత కాబట్టి నేను చేశాను. ఎలా అంటే నేను నా పిల్లల్ని పెంచుతాను. పిల్లల్ని పెంచడం అనేటువంటిది నా బాధ్యత కాబట్టి పెంచుతాను. రేపొద్దున పిల్లలు నన్ను చూస్తారా లేదా అనేటువంటి ఒక ఆలోచనతోటి పిల్లల్ని ఎవరైనా పెంచుతారా? ఎవరు పెంచరు. అంటే ఫలితము భవిష్యత్తులో మనం ముసలివాళ్ళుగా అయినప్పుడు మన పిల్లలు మనల్ని చూసుకోవాలి. అలా చూసుకోవాలి అనేటువంటి ఆలోచనలతో కనుక పెంచితే అది తప్పు. అంటే ఫలితం అనేటువంటిది ముందే ఆశిస్తున్నాం, ఫలితం ఆశించి కర్మ చేస్తున్నాం మనం. ఒకవేళ ఆ ఫలితం నెగిటివ్ ఉంటుందని తెలిస్తే ఏం చేస్తాం? పిల్లల్ని పెంచడం మానేస్తామా? పిల్లల్ని పెంచడం ఏం మానేయం, అయినా కానీ చేస్తాం. ఇది కర్మ చేసేటటువంటి మంచి విధానం. అట్లనే మనం కూడా కర్మ చేసినప్పుడు భగవంతుని మీద వదిలేయాలి. అది మంచి జరుగుద్దా చెడు జరిగిద్దా అనే దాంతో సంబంధం లేదు. మనం మాత్రం కర్మ చేయాలి, ఆ కర్మ భగవంతుడికి అర్పించాలి. అప్పుడు భగవంతులే చూసుకుంటారు మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది. ఏ విధంగా అయితే అర్జునుడు నాకు హితాహితాలు తెలియవు, నా హితాహితాలను నువ్వే తెలియజేయి, అంటే నాకు పలానా కావాలి అని అడగలేదు. లేదంటే నేను యుద్ధం చెయ్యను, నేను సన్యాసం తీసుకుంటాను, నేను నాకు అనుమతి ఇవ్వు అని అనలేదు. అట్లా అడగలేదు. నేను యుద్ధం చెయ్యాలా యుద్ధం చేయకూడదా అనేటువంటి విషయం నువ్వు నిర్ణయించు అని అన్నారు. అంటే భగవంతుడి మీద నిర్ణయాన్ని వదిలేశారు. భగవంతుడు ఏది చెప్తే అది చేశారు. చివరిలో కూడా అర్జునుడు 18వ అధ్యాయంలో కూడా మళ్ళీ అర్జునుడు మాట్లాడతాడు. 18వ అధ్యాయంలో అర్జునుడు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే కంక్లూజన్ లో మాట్లాడతాడు. అంటే కృష్ణుడు భగవద్గీత మొత్తం బోధించిన తర్వాత కంక్లూజన్ లో ఏం చెప్తారు అని అంటే, నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను, నీ ఆజ్ఞ ప్రకారంగా నేను కర్మ చేస్తాను అనేటువంటి విషయాన్ని చివరికి కంక్లూజన్ లో తెలియచేశారు. అంటే నాకు ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయింది ఇప్పుడు, నాకు ఉన్నటువంటి మరుపు అనేటువంటిది తొలగిపోయింది ఇప్పుడు, నాకు పూర్తి జ్ఞానం వచ్చేసింది కాబట్టి నేను నువ్వు చెప్పింది నేను ఫాలో అవుతాను అని అన్నాడు. అంటే పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏది కావాలంటే అది చేయొచ్చు, నాకు ఇదంతా తెలుసు అని అనుకుంటాడు. పూర్తి జ్ఞానం వచ్చింది నాకు, నాకున్నటువంటి మోహం మొత్తం తొలగిపోయింది కాబట్టి నేను నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు. అంటే ఒకవేళ మనకి జ్ఞానం ఉంటే మనం ఇంకొకళ్ళు చెప్పింది చేస్తామా? నేను చెప్తున్నాను విను అని అంటాం. జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను విను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాం మామూలుగా మన మన యాంగిల్లో చూస్తే. కానీ అర్జునుడు ఏమంటున్నాడు, నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటా నేను అని అంటున్నాడు. అంటే జ్ఞానం అంటే మనకు తోచినట్టు చేయటం కాదు, జ్ఞానం అంటే కృష్ణుడు చెప్పినట్టు చేయడం. అది అర్జునుడు మనకి నిరూపించారు 18వ అధ్యాయంలో. కాబట్టి ఒక భక్తుడు కర్మల్ని చేస్తాడు కానీ ఆ కర్మల యొక్క ఫలితాలని కృష్ణుడికి అర్పిస్తాడు, మంచైనా చెడైనా. అదే మనం మనకు కావాలి అని కోరుకొని చేసినాం అనుకోండి, ఆ ఫలితం వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు మనం బాధపడతాం. మనలో అనేక రకాలైనటువంటి ఆ బాధలతోటి మనకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి శారీరక ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఆ కర్మ చేసే, ఈ కర్మకి నాకు సంబంధం లేదు, భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు ఇలా కావాలనుకున్నాడు కాబట్టి ఇలా చేశాడు, అలా కావాలనుకున్నాడు కాబట్టి అలా చేశాడు అని అనుకున్నాం, అప్పుడు మనం రిలీఫ్ అయిపోతాం.
ఇది భగవంతుడి నిర్ణయం, భగవంతుడికి ఇచ్చేశాడు. ఎప్పుడైతే అప్పుడు మనం రిలీఫ్ అయిపోతామో మనకు భౌతికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా అప్పుడు భక్తి యోగంలో చేసినటువంటి కర్మ అవుతుంది. ఇలా కర్మలు చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో కర్మాచరణ ముందే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితాలని, ఆ కర్మ ఫలాలని ఆశించేందుకు మాత్రం నీకు అధికారం లేదు అనేటువంటి విషయం కృష్ణుడు మనకి భగవద్గీతలో తెలియజేశాడు. సో మనందరం కూడా ఏమనుకుంటామంటే, మనం కర్మలు చేద్దాము, చాలా ఎక్కువ శ్రమ పడదాము, చాలా ఎక్కువ శ్రమ పడితే ఎక్కువ లాభం వస్తుంది, ఎక్కువ లాభం వస్తే ఎక్కువ సుఖం ఉండొచ్చు అని అనుకుంటాం. ఇదంతా కూడా కర్మమీమాంస సిద్ధాంతము. మనం ఏం చేసినా మనకి ఎలా ఉండాలో, ఎలా జరగాలో అలానే జరుగుతుంది. కాకపోతే మన కృషి ఉండాలి, కానీ ఫలితం ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 49వ శ్లోకం శ్రీదేవి. హరే కృష్ణ ప్రభుజ్. సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వర ప్రియః. సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వర ప్రియః. భూతైర్మహద్భిః భూతైర్మహద్భిః స్వకృతైః కృతానాం జీవ సంహితః. భూతైర్మహద్భిః స్వకృతైః కృతానాం జీవ సంహితః. దేవదేవుడగు హరియే జీవులందరకు ఆత్మ పరమాత్మయే ఉన్నాడు. జీవాత్మ భౌతిక దేహముల రూపమున ప్రతి జీవుడు అతని శక్తి ప్రకటమే, కనుక అతడే పరమ ప్రియుడు, పరమ నియామకుడు అయ్యున్నాడు. చదివిన ప్రభుత్వ భాష్యము. దేవదేవుడు వివిధ శక్తులను అనగా భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తులను కూడి ఉండెను. ఈ భౌతిక జగత్తునందు సకల జీవులకు అతడే మూలము. అతడే ఎల్లరి హృదయమున పరమాత్మ రూపంలో ఉన్నాడు. జీవుడే తన వివిధ దేహములకు కారణమైనను ఆ దేహములు భగవదాజ్ఞపై ప్రకృతిచే వసగబడుచున్నట్టివి. ఈశ్వర సర్వభూతానాం బుద్ధి సేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడే ఉండి ప్రకృతి నిర్మిత యంత్రంపై ఆసీనుడయ్యున్న సమస్త జీవుల గతులను నిర్దేశించుచున్నాడు. భగవద్గీత 18.61. దేహము యంత్రము వంటిది, దాని ఎందు కూర్చుండి ఇచ్ఛానుసారము చరించుటకు జీవునికి అవకాశము సిగబడును. భగవంతుడే దేహమునకు ఆత్మకు అనగా తటస్థ శక్తి విస్తారము మూల కారణము, కనుక అతడే సకల జీవులకు పరమ ప్రియమైన వాడు. అందువలన ఆ దేవదేవునే తిరిగి ఆశ్రయింపుడని భక్త ప్రహ్లాదుడు తన మిత్రులకు అసుర బాలుడకు ఉపదేశించెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ప్రహ్లాదులు ఏం చెప్తున్నారు అని అంటే, ప్రతి జీవి యొక్క శరీరంలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో విస్తరించి ఉన్నారు, ఆత్మరూపంలో విస్తరించి. అంటే దీని అర్థము ఆత్మ పరమాత్మ ఒకటి అని కాదు. దీని అర్థము ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ అనేటువంటిది వ్యక్తిగతము, కానీ పరమాత్మ అనేటువంటిది వ్యక్తిగతం కాదు. అంటే పరమాత్మ అనేటువంటిది భగవంతుడు కాకపోయినా భగవంతుడి యొక్క విస్తారం. ఆత్మ కూడా భగవంతుడు కాదు, భగవంతుడి యొక్క విస్తారం. అయితే పరమాత్మకి ఆత్మకి తేడా ఏంటంటే, పరమాత్మకి ఆత్మకి తేడా ఏంటంటే, పరమాత్మ సర్వం వ్యాపించి ఉంది, ఆత్మ ఈ శరీరంలోనే వ్యాపించి ఉంది, అది తేడా. అయితే దీనికి మాయావాదులు భాష్యాలు చాలా విపరీతంగా రాస్తారు. ఇక్కడ చెప్పారు కదా ఆత్మ పరమాత్మ ఒకటే అని, కాబట్టి ఆత్మకి పరమాత్మకి తేడా లేదు. శంకరాచార్యులు కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శంకరాచార్యులు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా, నువ్వు కళ్ళున్నాయి, నీకు కళ్ళతోటి నువ్వు చూడగలుగుతున్నావు. కారణం నీకు శరీరం ఉంది కాబట్టి. నీకు శరీరం ఉంది, నీకు శరీరంతో అన్ని పనులు చేయగలుగుతున్నావు. కారణం నీ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి. అంటే ఆత్మ వల్లనే మొత్తం జరుగుతుంది కాబట్టి ఆత్మే పరమాత్మ, నేనే పరబ్రహ్మాన్ని అనేటువంటి విషయాన్ని శంకరాచార్యులు చెప్పారు. నేనే పరబ్రహ్మాన్ని అని చెప్తే, ఆయన చెప్పినటువంటి శంకరాచార్యులు చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని మాయావాద సిద్ధాంతం అంటారు. ఈ మాయావాద సిద్ధాంతాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా నమ్మేశారు. ఎందుకంటే అప్పట్లో శంకరాచార్యులకు ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది అప్పట్లో ఎవరికి లేదు. అంత శాస్త్రాల మీద అన్ని రకాల భాష్యాలు, అన్ని శాస్త్రాల గురించి రాసేశారు. మనకి
ఎక్కడెక్కడ జ్ఞానము అనేటువంటి విషయం వస్తుందో ఆ జ్ఞానానికి సంబంధించిన వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేశాడు. భగవద్గీతకు కూడా శంకరాచార్యులు భాష్యం రాశారు. శంకరాచార్యుల భాష్యంలో భగవద్గీతలో భక్తి ప్రధానం కాదు, జ్ఞానం ప్రధానం. ఎక్కడెక్కడైతే జ్ఞానం అనేటువంటి మాట వస్తుందో, ఎక్కడెక్కడైతే భక్తి అనేటువంటి మాట వస్తుందో, ఆ భక్తి అనేటువంటి మాట దగ్గర జ్ఞానం అనేటువంటి దాంతో రీప్లేస్ చేసేసారు. అందుకనే మాయావాద భాష్యం అనేటువంటిది మనల్ని మిస్గైడ్ చేస్తుంది. ఒకవేళ మనమే పరబ్రహ్మం అయితే మరి మనకెందుకు ఇన్ని కష్టాలు, మనకెందుకు ఇన్ని జన్మలు ఎత్తటం, మరి మనం ఎందుకు పరబ్రహ్మం? ఒకవేళ నేను పరబ్రహ్మం అనుకోండి, అంటే నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మ ఒకటే, మీలో ఉన్న ఆత్మ వేరు నాలో ఉన్న ఆత్మ వేరు కాదు, ఇద్దరం ఒకటే అనేటువంటి మాట, అంటే ఏకత్వం మాట అన్నమాట. ఇదంతా వీళ్ళు ఏకత్వం ఏకత్వం అని తిరుగుతారు. అంటే అందరూ ఒకటే, అన్ని ఆత్మలు ఒకటే, అంతా పరబ్రహ్మం అనేటువంటి మాట. ఒకవేళ అంతా పరబ్రహ్మం అనేటువంటి మాట అయితే, అందరి ఆత్మలు ఒకటే అయితే, మరి మీ శరీరం మీద గిచ్చితే మరి మీకు మాత్రమే నొప్పి తెలుస్తుంది, మీ శరీరం మీద గిచ్చితే నాకెందుకు నొప్పి తెలియదు? మీరు నేను ఒకటే, మీ ఆత్మ నా ఆత్మ ఒకటే, మీ చేతనం నా చేతనం ఒకటే అయినప్పుడు, మీ శరీరానికి గాయమైతే మీ శరీరానికి దెబ్బ తగిలితే నొప్పి మీకు మాత్రమే ఎందుకు తెలుస్తుంది, నాకెందుకు తెలియట్లేదు? అక్కడే లాజిక్ ఫెయిల్ అయిపోయింది, అక్కడే లాజిక్ ఫెయిల్ అయిపోయింది. అంతా ఒకటే అయినప్పుడు నిన్ను కొడితే నాకు నొప్పి వేయాలి, నన్ను కొడితే మీకు నొప్పి వేయాలి, అది జరగట్లేదు. కాబట్టి చేతనము అనేటువంటిది వ్యక్తిగతం, మీ చేతనం మీది నా చేతనం నాది, మీ ఆత్మ మీది నా ఆత్మ నాది, నేను నేనే మీరు మీరే, మీరు నేను ఒకటి కాదు, మన ఇద్దరము పరమాత్మ కాదు. ఇది తెలుసుకోలేకుండగా మాయావాద భాష్యాన్ని ఒకవేళ నేర్చుకుంటే మనము భగవంతుడి దగ్గరికి కాదు చేరేది, భగవంతుడి మీద అపరాధం చేసినట్లు అవుతుంది. ఇలాంటి సిద్ధాంతాలని మనం పక్కన పెట్టాలి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఒకవేళ అదే అయితే మరి కఠోపనిషత్తులో మనకి ప్రతి వ్యక్తి హృదయంలో ఆత్మ పరమాత్మ ఇద్దరూ ఉన్నారు, ఆ ఇద్దరు ఒక చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షులులా ఉన్నారు, ఒక పక్షి పండు తింటూ ఉంటే ఇంకొక పక్షి ఆ పండు తినే పక్షి వైపు చూస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని సారూప్యంతో సహా వ్యక్తం చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అని రెండు పక్షులు అని చెప్పారు. అంటే మన సిద్ధాంతం కూడా చెప్తుంది ఆత్మ పరమాత్మ ఈ శరీరంలో ఉంటుందని, వాళ్ళ సిద్ధాంతము చెప్తుంది ఆత్మ పరమాత్మ ఒకటే అని శరీరంలో ఉంటుంది అని. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటి, ఆత్మ పరమాత్మ రెండు ఉండవు ఒకటే ఉంటుంది, అది ఆత్మ, ఆ ఆత్మే పరమాత్మ అని నమ్మే సిద్ధాంతం వాళ్ళది. కానీ మనం అలా నమ్మం, మనం ఏం చెప్తాం, ఇద్దరు ఉంటారు వేరువేరుగా ఉంటారు, ఒకళ్ళు కర్మలు చేస్తుంటే ఇంకొకళ్ళు సాక్షిగా ఉంటారు అని చెప్తాం. ఇది సరి అయినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే మనకి శాస్త్రం కూడా సరి అయినటువంటి సిద్ధాంతంగా మనకి ప్రకటిస్తుంది. అనేక సందర్భాల్లో మనకి ఇదంతా కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇది దేహము అనేటువంటిది ఒక యంత్రంలా పనిచేస్తూ ఉంటుంది. ఆ యంత్రం మీద ఆసీనమై ఉన్నటువంటి జీవుడే ఈ యొక్క చైతన్యము, ఈ జీవుడికి దిశానిర్దేశం చేసేటువంటి పరమాత్మ రూపంలో భగవంతుడు మనలో ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాబట్టి మనము అలాంటి పరమనియామకుడు, అంటే ఈ ఆత్మకి పరమాత్మకి మూలమైనటువంటి పరమనియామకుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, పరమాత్మని పూజించండి అని చెప్పట్లేదు, లేదంటే ఆత్మని పూజించండి అని చెప్పట్లేదు, లేదా ఆత్మే పరమాత్మ అని చెప్పట్లేదు, ఆత్మకి పరమాత్మకి మూలమైనటువంటి భగవాను పూజించండి అని చెప్తుంది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందండి. నెక్స్ట్ 50వ రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దేవో అసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ వా. దేవో అసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ వా. ముకుంద చరణం స్వస్తి మాం స్యాధ్యతావయం. భజన్మ ముకుంద చరణం స్వస్తి మాం సాధ్యదావ్యయం. దేవతలు దానవులు మానవులు యక్షులు గంధర్వులు లేదా ఈ విశ్వమందలి ఇంకెవరైనను ముక్తి నొసగడి ముకుందుని చరణారవిందమును సేవించినచో మా వల్లనే.
నిజముగా పరమ మంగళకరమైన స్థితిలో నెలకొన వారు కలుగుదురు. భాష్యము తననే ఉదాహరించు భక్త ప్రహ్లాదుడు భక్తి యోగము నెలకొనమని మిత్రుని అర్థించెను. దేవతలు గాని మానవులు గాని లేదా గంధర్వులు గాని ప్రతి జీవుడు ముకుంద చరణారవిందల్ని ఆశ్రయించి గొప్ప భాగ్యశాలి కావలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చూడండి, మా వలనే అంటే మేము ఎలా పొందుతున్నామో అలాగా అని అర్థం. ఓకే, మా వలనే పరమ మంగళకరమైన స్థితిలో నెలకొనిన వారగుదురు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మీరు కూడా ఉండాలి అని అంటే మీరందరూ కూడా భగవంతుని ఆశ్రయించండి అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నా చూడండి, దేవతలు, దానవులు, మానవులు, యక్షులు, గంధర్వులు లేదా ఈ విశ్వంలో ఇంకెవరైనా సరే ముక్తుల చూడండి ముకుందుని యొక్క చరణారవిందాల్ని ఆశ్రయించాలి. నువ్వు ఎవరు అనే దాంతో సంబంధం లేదు, నేను గొప్పవాణ్ణి అని చెప్పుతున్నావు. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మీరు భగవంతుడికి ఆశ్రయం పొందాల్సిందే. నేను ఊరి ప్రెసిడెంట్ అండి, నేను చెయ్యను, మీరు చెయ్యండి, నేను చూస్తుంటా అంటే కుదరదు. మీ భౌతికమైనటువంటి స్థితి ఏదైనా కావచ్చు, మీరు మాత్రం భగవంతుడికి ఆశ్రయం చేయండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 51, 52 గౌరీ మాతాజీ. కృష్ణ ప్రభు నాలం ద్విజత్వం దేవత వమృషిత్వం వాసురాత్మజ. నాలం ద్విజత్వం దేవత వవ్యుషత్వం వాసురాత్మజః. ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞత. ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞత. న దానం న తపో నేధ్య న శౌచం న వ్రతాని చ. న దానం న తపో నేధ్య న శౌచం న వ్రతాని చ. ప్రీయతే అమలయా భక్త్యా హరిరణ్య విడంబనం. ప్రీయతే అమలయా భక్త్యా హరిరణ్య ద్విడంబనం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మిత్రులారా, అసుర బాలకులారా, బ్రాహ్మణత్వము, దేవత్వము, ఋషిత్వము, సదాచారము లేదా విస్తారముకు పాండిత్యముచే మీరు దేవదేవుని ప్రసన్నము చేయజాలరు. ఈ యోగ్యతలు అతనికి ఆనందమును కలిగజేయజాలవు. దానము, తపస్సు, యజ్ఞము, శుచిత్వము, వ్రతముల చేతను అతడు ప్రియమునందడు. కేవలము అనన్యముగు విశుద్ధ భక్తి చేతనే భగవానుడు ప్రసన్నుడగును. శ్రద్ధాపూర్వకముగు భక్తి లేనప్పుడు అంతయు ప్రదర్శన మాత్రమే అగును. చాలా బాగా చెప్పారు. సో ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి ఈ మాట చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉందో. నేను బ్రాహ్మణ్ణి అని చెప్తే కుదరదు, నువ్వు భక్తి చేయాలి అని చెప్పారు. బ్రాహ్మణైనంత మాత్రాన నేను బ్రాహ్మణి బ్రాహ్మణ్ అని చెప్పి మెళ్ళో దండలు వేయించుకుంటే సరిపోదు. బ్రాహ్మణని లేదా నెల మెడకు బోర్డు కట్టుకొని తిరిగితే సరిపోదు. లేకపోతే నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను అని చెప్తే సరిపోదు. అంటే బ్రాహ్మణుడు ఆచరించాల్సినటువంటి ఆచరణలన్నీ చేస్తున్నాను, నేను శుచిగా ఉంటున్నాను, తపస్సు చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నాను, తర్వాత వ్రతాలు చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, నేను భక్తి చేసేస్తున్నాను అని అనుకో. ఓకే, వ్రతాలన్నీ భక్తులు కావు, భక్తి కాదు, తపస్సులు భక్తి కాదు, చారిటీ భక్తి కాదు, అంటే జనాలకి పంచిపెట్టడం భక్తి కాదు, దానం చేయడం భక్తి కాదు, తపస్సు చేయడం భక్తి కాదు, ఓకే, మానవ సేవ భక్తి కాదు. చేయాల్సిందల్లా ఏంటని చెప్పారు, అనన్యమైనటువంటి విశుద్ధ భక్తి చేతనే భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఇది ఇన్స్ట్రక్షన్, మీరు అర్థం చేసుకోవాలి. మనమందరం ఇలా చేయాలి భక్తి అంటే. ఎలాంటి కోరిక లేకుండా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం, ఒక ప్రేమించినటువంటి వ్యక్తి తన ప్రియురాల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏం చేస్తారు? అనవసరంగా పొగుడుతాడు విషయం లేకపోయినా. ఆమె ఏది ఇష్టమైతే అది చేస్తాడు, ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు, గిఫ్ట్లు కొని పెడతాడు. అంటే అవతల వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం అవతల వాళ్ళ కోసం సేవ చేయాలి. ఎవరిని ప్రసన్నం చేసుకోవాలో వాళ్ళ కోసం సేవ చేయాలి. ఇలాంటి సేవ చేయకుండగా నేను మాత్రం శుభ్రంగా ఉన్నాను, మడిగట్టుకున్నాను, వ్రతం చేశాను, యజ్ఞం చేశాను, తపస్సు చేశాను, దానం చేశాను అని చెప్తే కుదరదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రహ్లాద్. ఓకే, సో మనం ఏదో బ్రాహ్మణత్వం ఉంది, నాకు దైవత్వం ఉంది, ఇదే నా అర్హత భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి, ఇదే నా అర్హత భగవంతుడు నా ఎడ ప్రసన్నం అవడానికి అనుకుంటే మాత్రం కుదరదు. మనం భగవంతుడికి భక్తియుత సేవ చెయ్యాలి అని చెప్పారు. ఓకే, భక్తియుత సేవ ఎలా చేయాలి అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే చూసాము. ఒక గురువుని ఆశ్రయించి గురువు యొక్క ఆధ్వర్యంలో సాధన చెయ్యాలి. ఓకే, పొద్దున్నే లేగాలి, మంగళహారతి చెయ్యాలి, మంగళహారతి చూడాలి, జపం చెయ్యాలి, భగవద్గీత భాగవతం వినాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి,
మందిరాలకి వెళ్ళాలి, మందిరంలో సేవలు చేయాలి, ప్రసాదం తినాలి, ప్రసాదం ఆఫర్ చేయాలి. ఇది భక్తియుత సేవ అంటే. ఇవన్నీ చేస్తే భక్తియుత సేవ. ఇవన్నీ చేయకుండానే నేను వ్రతం చేసేసాను, నేను శుభ్రంగానే ఉన్నాను, నా కోసం చేశాను, అది చేయడం వల్ల నాకు ఇది వచ్చింది అది వచ్చింది అంటే అది భక్తి కాదు. దానివల్ల మనకి ధర్మార్థ కామ మోక్షాలు ఏమన్నా నెరవేరుతాయేమో, కానీ భగవంతుని మాత్రం మన ఎడ ప్రసన్నం కాదు. ఓకే చదవండి. భాష్యము, అన్ని విధముల దేవదేవుని శ్రద్ధతో సేవించడం ద్వారా మనుజుడు పరిపూర్ణుడు కాగలడని భక్త ప్రహ్లాదుడు సారాంశపరిచినాడు. బ్రాహ్మణుడు దేవత ఋషి మున్నగు మహోన్నత జీవితములను బడియుట భగవత్ ప్రేమ వృద్ధికి కారణము కాబోదు. కాని ఎవడేని శ్రద్ధతో భగవత్ సేవలను నెలకొనినచు అతడి భక్తి భావమును పరిపూర్ణమని చెప్పవచ్చును. ఈ విషయము భగవద్గీత 9:30 ఇట్లు ధృవపరచబడినది. ఆపి చేస్తు దురాచారు భజతే మామ మామనన్య భాగ్ సాధురేవస మంతవ్య సమ్యగ్వసితో హి సహ. మిక్కిలి హేయమైన కార్యమును నొనరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడైనచో తన సంకల్పమున స్థిరనిచ్యుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. శ్రీకృష్ణ భగవాను యడ విశుద్ధముగు ప్రేమను వృద్ధిపరుచుకొనుటయే జీవన పూర్ణత్వము. ఇతర పద్ధతులు దీనికి సహాయకారకములు కావచ్చును. కాని మనుజుడు కృష్ణ ప్రేమను వృద్ధి కావించుకొనజాలనిచో ఈ ఆ ఇతర విధానములన్నీయును కేవలం వృధా కాలవ్యయమే యగును. ధర్మ స్వనుష్ఠత పుంసాం విశ్వక్సేనా కదా సుయ నోత్పాదయ్యేదిరతిం శ్రమయేవ హి కేవలం. తన నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కదలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలం శ్రమ మాత్రమే యగును. భాగవతం 1:2.8 మనుజుని పూర్ణత్వమునకు అతనికి గల విశుద్ధ భగవద్భక్తియే పరీక్ష. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో మనకి చాలా సందర్భాల్లో వస్తుంది భక్తి చేయడం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, నువ్వు ఎంత గొప్ప బ్రాహ్మణుడు అయి ఉండినా కానీ నువ్వు ఒకవేళ భగవంతుడికి కనుక శరణాగతి పొందకుండా భక్తి యోగంలో లేకపోతే భగవంతుడికి ప్రసన్నం అవుతుంది, అంటే నువ్వు చేసేటువంటి వ్రతాల వలన వీటికి ప్రసన్నం అవుతుంది కానీ ఒక చండాముడైనటువంటి వ్యక్తి అయినా సరే భగవంతుడికి కనుక సేవ చేసినట్లయితే ఆయన యొక్క భక్తిని స్వీకరిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. చండాలుడు అంటే ఇంకా వర్ణాశ్రమ ధర్మం కంటే కింద ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన్ని 4 వర్ణాలలో విభజించడమే కష్టం. 4 వర్ణాలకి అవతల ఉన్నటువంటి వ్యక్తి అంటే పరమ పాపి. అలాంటి పరమ పాపి అయినటువంటి వ్యక్తి కూడా ఒకవేళ భగవంతుడు ఒక పువ్వో భగవంతుడు ఒక పత్రమో ఆఫర్ చేశారనుకోండి, ఆయన చేసిన భక్తిని స్వీకరిస్తారు భగవంతుడు. నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేదాలు చదివి పండితుడుగా ఉండి యజ్ఞం చేస్తూ తపస్సు చేస్తూ దానం చేస్తూ గొప్ప గొప్ప కర్మలన్నీ చేస్తూ కానీ మనసులో మాత్రం భగవంతుడి మీద శరణాగతి అనేటువంటి భావం కనుక లేకపోతే నువ్వు చేసేటువంటి కర్మల వల్ల అన్నిటి వలన కూడా భగవంతుడు ప్రసన్నం అవ్వరు అనేటువంటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి సారాంశం. అంటే మనకు కావాల్సింది బ్రాహ్మణత్వం కాదు, మనకు కావాల్సింది వైష్ణవతత్వం. ఓకే, బ్రాహ్మణుడికి పై స్థాయిలో ఉండాలి, వైష్ణవుడు భక్తుడు, బ్రాహ్మణుడు భక్తుడు అవ్వాలని గ్యారంటీ లేదు. కాబట్టి బ్రాహ్మణ స్థితికి వస్తే వైష్ణవ స్థితికి వెళ్ళగలుగుతాం. బ్రాహ్మణ స్థితి అనేటువంటిది ప్లాట్ఫామ్ మనం వైష్ణవుడిగా మారడానికి. కాబట్టి మనము ముందు బ్రాహ్మణులుగా మారితే తప్ప మనం వైష్ణవులుగా మారలేము. అంటే మన శుచిగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, ఇలాంటి తపస్సులు యజ్ఞాలు తరువాత దానాలు ఇవన్నీ కూడా చెయ్యాలి. చెయ్యకూడదు అని కాదు దీని మీనింగ్. ఇక్కడ ఇవన్నీ చేసే స్థాయికి వచ్చిన వ్యక్తి మాత్రమే ఆ నెక్స్ట్ స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఆ పై స్థాయి భక్తుడు అనేటువంటి స్థాయి. కాబట్టి ఆ భక్తుడు అనేటువంటి స్థాయి వరకు వెళ్ళడం కోసం మనం ఇదంతా చేయాలి. అందరి మీద కరుణ చూపాలి, అందరినీ మనవాళ్ళు అనుకోవాలి, అందరికీ మంచి చేయాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ భక్తి చేయాలి, అందరికీ కృష్ణ భక్తిని అందించాలి. ఇది ఒక వైష్ణవుడు ఆలోచించేటువంటి విధానం. కాబట్టి అందులో అన్నీ వచ్చేస్తాయి, యజ్ఞము వస్తుంది, తపస్సు వస్తుంది, దానము వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి అందులో వైష్ణవుడు ఆలోచించేటువంటి ఆలోచన విధానం. కాబట్టి ఇది మాత్రమే చేస్తే సరిపోదు, వాళ్ళందరినీ కృష్ణుడికి కనెక్ట్ చేయాలి, కృష్ణ భక్తిని చేసేలా చేయాలి, అప్పుడు సరి అయినటువంటి సేవ అవుతుంది, అది నిజమైనటువంటి సేవ. అంతేకాని మానవ సేవ చేసేసి అంటే చొక్కా లేనుడికి చొక్కా ఇచ్చేస్తే కృష్ణుడు చొక్కా ఇచ్చిన దానికంటే
అంటే ఒక షర్ట్ లేని వ్యక్తికి షర్ట్ ఇచ్చిన దానికంటే ఒక వ్యక్తిని భక్తుడిగా చేయగలిగితే ఆ వ్యక్తికి నిజమైనటువంటి సేవ చేసినట్లు. ఎందుకంటే మనం లేని వాడికి ఇస్తే మనం మన జీవితాంతం పోషించగలమా? మనం ఇచ్చిన దాంతో నెల రోజులు తింటాడు, లేకపోతే 2 నెలలు తింటాడు, లేకపోతే 3 నెలలు తింటాడు, లేకపోతే 1 సంవత్సరం తింటాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? అడుక్కు తింటాడు, మళ్ళీ అదే పని చేస్తాడు. ఓకే, అంటే మనం పూర్తిగా ఉద్ధరించట్లేదు ఎవరిని. మనం ఒకవేళ ఆయన తీసుకెళ్లి కృష్ణుడికి కనెక్ట్ చేసాం అనుకో, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని పొందుతాడు, శాశ్వతమైనటువంటి లోకాలకు వెళ్తాడు, శాశ్వతంగా భిక్షగాడిగా ఉండకుండా ఉంటాడు. అది మనం చేయాల్సింది, అది నిజమైనటువంటి సహాయం, మనం నిజంగా చేయగలిగినటువంటి సహాయం. అలాంటి మనం చేయాలి. అందుకనే మనం మాధవ సేవని అందించాలి అందరికీ, అప్పుడు అది మానవ సేవ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 53 రామరావు. తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాన్. తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవా. ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే. ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే. హరే కృష్ణ. మిత్రులారా, అసలు బాలకులారా, మనుజుడు తను తాను చక్కగా చూచుకున్నట్లు సర్వజీవ అంతర్యామిగా సర్వత్రా నెలకొనున్న దేవదేవుని ప్రీత్యర్థము భగవయో భక్తి యోగమును చేపట్టవలసి ఉన్నది. భాష్యము, భక్తి అనేది ఎలా చేయాలో చెప్తున్నారు చూడండి. ఇక్కడ భక్తి అనేది ఏదో రిచువల్ గా చేయకూడదు. ఓకే, రోజు లెగాలి కాబట్టి లెగిశాను, రోజు భగవంతుడికి ఏదో చూడాలి కాబట్టి చూశాను, ఏదో అగరబత్తి తిప్పాలి కాబట్టి తిప్పాను, లేదంటే ఒక దీపం తిప్పాలి కాబట్టి తిప్పేశాను, ఏదో పెట్టమంటున్నారు కాబట్టి పెట్టేశాను, అయిపోయింది నా భక్తి అని అంటే కుదరదు. భక్తి అనేటువంటిది భావంతో చేయాలి. మన శరీర పోషణ కోసం, మనల్ని మనం సుఖంగా ఉంచుకోవడం కోసం మనం ఎలా అయితే చేస్తామో, అంటే నాకు పలాంది కావాలి తినడానికి, ఓకే, ఎంత చక్కగా వండుకొని తింటామో అలానే భగవంతుడికి కూడా అంత చక్కగానే వండి పెట్టాలి ప్రేమ. ఓకే, అది భక్తి. అలా చేయాలి అంటే మనల్ని మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటామో అంత శ్రద్ధగా మనం భగవంతుడిని కూడా చూసుకోవాలి. అప్పుడు అలా మీరు చేసినప్పుడు అది భగవంతుడి ప్రీత్యర్థం చేసినట్లు. ఓకే, అలా మీరు భగవంతుడి ప్రీత్యర్థం కనుక భక్తి యోగం చేసినట్లయితే అది సరి అయినటువంటి భక్తి అని చెప్తున్నారు. ఓకే, చదవండి చదవండి. భాష్యము, ఆత్మౌ నమ్యేన అను పదము ఇతరులను తనవరనే తూచుటకు సూచించను. భక్తి లేకుండా కృష్ణ భక్తి భావనారహితముగా ఎవడును సుఖవంతుడు కాదాలని ఎవరైనను వివేకముతో తీర్మానించవచ్చును. కనుక ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రచారం కావించుట భక్తులందరి కర్తవ్యము. ఏలయనగా కృష్ణ భక్తి భావనాయుతులైన జీవులందరూ సంసార క్లేశములను అనుభవిస్తున్నారు. కనుక కృష్ణ భక్తి ప్రచారమే సర్వోత్తమము సంక్షేమ కార్యము. దానిని శ్రీ చైతన్య మహాప్రభువు పరోపకారము అనగా ఇతరులకు నిజమైన లాభకర కార్యము అని అభివర్ణించిది. భారత భూమి యందు మానవ జన్మను బడసిన వారికి అట్టి పరోపకార కార్యములు ప్రత్యేకముగా అప్పజెప్పబడినవి. చైతన్య పరమాత్మృత లీల ఆదిలీల 9.41. భారత భూమితే హైత మనుష్య జన్మ యార జన్మ సార్థక కరికర పర ఉపకార. కృష్ణ భక్తి భావన లేకపోవటం వలన సమస్త ప్రపంచము దుఃఖపూర్వమై ఉన్నది. కనుకనే భారతదేశమున పుట్టిన మానవులు తొలుత తమ జీవితములను సాకర్యమనర్చుకొని పెద్దప్ప కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారం చేయవలనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. తద్వారా ఇతరులను కృష్ణ భక్తిని చేపట్టి సుఖభావులవుదురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం పరోపకారము అంటే మనం దానం చేయడము అని అంటే ఇతరులకి మనం సహాయం చేయటము అని అంటే వాళ్ళకి లేనిది ఇవ్వడం కాదు, వాళ్ళకి లేని కృష్ణుని ఇవ్వాలి. సో కృష్ణ ప్రచారం చేయటం అనేటువంటిది నిజమైనటువంటి పరోపకారం అని చెప్తున్నారు. సో కృష్ణ ప్రచారం చేయకుండా కృష్ణ భక్తిని అందరికీ అందించకుండా నేనేదో మానవ సేవ చేసేసాను, నేనేదో సమాజ సేవ చేసేసాను అంటే దానివల్ల సమాజం నిజంగా ఏమి మెరుగైనటువంటి పరిస్థితుల్లోకి రాదు మనం చేసినటువంటి సేవ వల్ల. మీరు ఆలోచించండి, ఎన్ని వృద్ధాశ్రమాలు లేవు, ఉన్నాయా లేవా?
అయినా కానీ మరి వృద్ధులకి ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తొలగించగలుగుతున్నామా? ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి, కానీ అనాథలు లేకుండా ఉన్నారా ఇప్పుడు? లేరు. ఎన్నో ఎన్నో సంఘసేవ చేసేటువంటి అన్నీ ఉన్నాయి. ఓకే, అంత సంఘసేవ అంతమంది కలిసి దేశం మొత్తం మీద చేస్తూ ఉన్నా కానీ మరి ఇంకా మరి అలాంటి ఒక పరిస్థితుల్లోనే మనం మనం ఏ సేవ అయితే చేస్తున్నామో ఆ సేవ అందకుండా చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారు. అంటే మనం ఏదో సేవ చేసి సమాజం మొత్తం ఉద్ధరిస్తున్నాము అని మనం అనుకుంటాం, కానీ సమాజం మొత్తం ఉద్ధరించే శక్తి మనకు లేదు. సమాజం మొత్తం నిజంగా ఉద్ధరింపబడాలి అని అంటే అందరికీ కృష్ణ భక్తి అనేటువంటిది రావాలి. కృష్ణ భక్తిలోనే నిజమైనటువంటి సమాజ సేవ ఉంది, కృష్ణ భక్తిలోనే నిజమైనటువంటి నిజమైనటువంటి పరోపకారం ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఇది చైతన్య మహాప్రభు చెప్పిన విషయం ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు. ఓకే, సరే. నెక్స్ట్ 54, సూర్యకుమారి మాత. సూర్యకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. మాతాజీ సూర్యకుమారి మాతాజీ చేసుకున్నారాక్షాంసి స్త్రియ శూద్రవ్రజౌక సహ దైతేయాక్షాంసి స్త్రియ శూద్రవ్రజౌక సహ కదా మృగా పాప జీవా సంతి హ్యచ్యుత సంతి హ్యచ్యుతతాం గతాః ఖగా మృగాః పాప జీవాః సంతి హచ్చు హచ్చు తతాం గతః. హరే కృష్ణ ప్రభుజీ. మిత్రులారా, దానవపుత్రులారా, మీతో యక్షరాక్షసులు పాటు అల్పజ్ఞులకు స్త్రీలు శూద్రులు గోపాలురు పక్షులు మృగములు ఇతర పాపజీవులు జీవులు ఎల్లరూ కేవలము భక్తి యోగమును చేపట్టుట వలన నిత్యముగు ఆధ్యాత్మిక జీవనమును జాగృత మనొచ్చుకొని శాశ్వతులు కాగలరు. భాషించదు. భక్తులు అచ్యుత గోత్రీకులని పిలువబడుదురు. భగవద్గీత యందు పేర్కొనబడినట్లు సేనయోరు భయోర్ మధ్య రథం స్థాపయా మే అచ్యుత శ్రీకృష్ణ భగవానుడు అచ్యుతుడని పిలువబడును. భగవంతుడు పరమపురుషుడు కనుక ఈ భౌతిక జగత్తులో ఎన్నడను పతనం చెందడు. అదే విధముగా భగవదంశలకు జీవులు కూడా పతన భయమును తప్పించుకొనగలరు. ప్రహ్లాదుని తల్లి బద్ధురాలే అయినను దానపత్ని అయినను ఆమెయే గాక యక్షరాక్షసులు స్త్రీలు శూద్రులు చివరకు పశుపక్షాదులు కూడా అచ్యుత గోత్రికులు కాగలరు. అదియే అత్యున్నత పూర్ణత్వం. శ్రీకృష్ణుడు ఏనాడునూ పతనం చెందినట్లుగా కృష్ణ భక్తి భావనను జాగృత మార్చుకునేటప్పుడు మనము కూడా ఏనాడును సంసారమున పడము. కనుక దేవదేవుడు అచ్యుతుని స్థితిని మనుజుడు తప్పక తెలుసుకొనవలసి ఉన్నది. అతడే భగవద్గీత 4.9 యందు ఇట్లు పలికెను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏవేతి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వం ఎరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. మనుజుడు పరమ అమోఘుడవు అచ్యుతుని ఎరిగి అతనితో గల సంబంధము తెలుసుకొని పిమ్మట ఆ దేవదేవుని సేవలో నెలకొనవలేను. అదే జీవన పూర్ణత్వమును. అచ్యుతతాంచ్యుతి వర్జనం అని స్త్రీల మధ్వాచార్యులు పలికి ఉండేది. కృష్ణ సేవ ఎందే పూర్తిగా నెలకొని వైకుంఠలోకం నిలిచిన వాడై ఈ భౌతిక జగత్తునకు ఏనాడును పతనము చెందని మహనీయునికే అచ్యుతతాం అను పదమును అన్వయించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో మనం ఎవరమైనా సరే, మనం ఎలాంటి వాళ్ళమైనా సరే, మనం మనుషులమా జంతువులమా అనేది అంత సంబంధం లేదు. ఒకవేళ మనం గనక ఇంతకుముందు పాపాలు చేసి ఉన్నా కానీ పర్వాలేదు, ఒకవేళ మనం గనక భక్తి యోగానికి వచ్చేసామనుకో, అప్పుడు మనల్ని భగవంతుడే రక్షిస్తారు. భగవంతుడు మనకి ఎలాంటి రక్షణ ఇస్తారు? మనము శాశ్వతలం అయిపోయాం అంటే ముక్తి పొందేటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తారు. అయితే ఇక్కడ చూడండి, అచ్యుత అనేటువంటి పదాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈయన అచ్యుతుడు అంటే ఏమిటి అని అంటే, అచ్యుతుడు అంటే ఏంటండి ఎవరికైనా తెలుసా? అచ్యుతము కానివాడు అంటే
చ్యుతము లేని వారు, నాశనము లేని వారు ఉండదు ప్రభుజీ. ఓకే, సో అంటే భగవంతుడు అచ్యుతుడు అంటే, భగవంతుడు అచ్యుతుడు అంటే భగవంతుడు తను నశించడమే కాదు, నశించకుండా ఉండడమే కాదు, నశించిన వాడు అని కాదు, భక్తులను కూడా పతనం చెందకుండా కాపాడతారు. అందుకనే మనకి భగవద్గీతలో అర్జునుడు మాట్లాడినటువంటి కృష్ణుడితోటి, అర్జునుడు మాట్లాడిన మాటల్లో మొట్టమొదటి అధ్యాయంలో కృష్ణుడు ఉద్దేశించి అచ్యుత అని పిలుస్తారు, మళ్ళీ చివరి అధ్యాయంలో కూడా మళ్ళీ అచ్యుత అని పిలుస్తారు. ఎప్పుడు మాట్లాడారు అచ్యుత అని రెండు చోట్ల, కృష్ణుడి గురించి అర్జునుడు, సేనయోరు భయోరు మధ్య అక్కడ ఒకసారి అన్నారు. అంటే ఆ నన్ను నువ్వు తీసుకెళ్ళి ఆ రెండు సేనల మధ్యలో నిలబెట్టు అని అన్నారు ఫస్ట్. అప్పుడు కృష్ణుని ఉద్దేశించి ఆయన అచ్యుత అనేటువంటి మాట అన్నారు. అంటే అప్పుడు కృష్ణుడి పొజిషను అర్జునుడికి సేవకుడు, అప్పుడు కృష్ణుడి పొజిషను అర్జునుడికి గురువు కాదు, అప్పుడు కృష్ణుడు ఒక దేవాది దేవుడుగా అప్పటికి అర్జునుడికి తెలియదు. మరి ఎందుకు మరి పోపోతే ఏమైందామా? హరే కృష్ణ మ్యూట్ చేయండి. ఓకే, సో అంటే అప్పుడు అచ్యుతుడు అన్నాడు. అంటే అప్పుడు అచ్యుతుడు అనేటువంటి మాటకి మీనింగ్ ఏంటంటే, నా హితము కోసం నేనేం చెప్తే అది మీరు చేస్తారు, దానివల్ల నాకు మంచి జరుగుతుంది. అంటే మీరు అక్కడ అచ్యుతుడు అనేటువంటి మాటకి మీనింగ్ ఒక ప్రత్యేకించి నా మంచి కోసం, నా హితము కోసం చేస్తారు మీరు అని. ఎందుకంటే ఒక సేవకుడు యజమాని హితం కోసం చేస్తాడు, ఒక సేవకుడు యజమాని మంచి కోసం చేస్తాడు, యజమాని ఆజ్ఞ ప్రకారం చేస్తాడు, యజమాని ఏం చెప్తే చేస్తాడు. మళ్ళీ 18వ అధ్యాయంలో మళ్ళీ కృష్ణుడు ఉద్దేశించి అచ్యుత అన్నారు. సో 18వ అధ్యాయంలో కృష్ణుడు ఉద్దేశించి అచ్యుత అర్జునుడు ఏమన్నారు, నష్టోమోహ స్మృతిర్లబ్ధ త్వప్రసాదాన్నం అచ్యుత. అంటే నీ దయ వల్ల అచ్యుత నాలో ఉన్నటువంటి మోహం తొలగిపోయింది, నాకు స్మృతి వచ్చేసింది అక్కడ కూడా అన్నాడు. అంటే నన్ను నువ్వే కాపాడావు, నన్ను నువ్వే రక్షించావు. అంటే అచ్యుత అనేటువంటి పదానికి అక్కడ నువ్వు రక్షిస్తున్నావు, ఇక్కడ నువ్వు రక్షించావు. ఒకప్పుడు నేను నువ్వు నాకు సేవకుడుగా ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను రక్షించావు, ఇప్పుడు నేను నీకు సేవకుడినయ్యాను, అప్పుడు కూడా నువ్వే నన్ను రక్షిస్తున్నావు. అంటే రెండు చోట్ల కూడా అచ్యుత అచ్యుత అనేటువంటి పదాన్ని వాడారు. ఓకే, సో ఈ విధంగా మనం చూస్తే భగవంతుడుకి మనం గనక భక్తి చేస్తే మనం పతనం చెందినటువంటి స్థితికి భగవంతుడు మనల్ని తీసుకెళ్తాడు. అది ఒకవేళ నువ్వు మనిషివా, లేకపోతే మనిషి జన్మే వైత్రా కానీ, ఒకవేళ నువ్వు పురుషుడువా, లేకపోతే ఒకవేళ స్త్రీవా, ఒకవేళ మనిషి కాకపోతే నువ్వు ఒకవేళ జంతువువా, లేకపోతే పక్షివా, మృగానివా అనే దాంతో సంబంధం లేదు. ఎవరైనా సరే భగవంతుడికి భక్తి చెయ్యదు. అందుకని చైతన్య మహాప్రభు ఎంత కరుణామయలో చూడండి, ఆయన జంతువులతోటి కూడా భక్తి చేయించారు. మనం ఒక మనిషితోటి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోండి అంటే తీసుకునేలాగా మనం చేయలేకపోతున్నాం, మనకు అంత శక్తి లేదు. మన తోటి వాళ్ళు, చెప్తే వినగలిగిన వాళ్ళు, జ్ఞానాన్ని ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులకే మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పండి అని అంటే నువ్వు చేసుకోవయ్యా పోవయ్యా అంటారు మనల్ని. అంటే మనం చెప్తే ఎవరు వినరు. కానీ చైతన్య మహాప్రభు అడవిలో నడుస్తూ జంతువులతోటి కూడా కీర్తన చేయించారు. పులులతోటి, సింహాలతోటి, ఏనుగులతోటి, జింకలతోటి కూడా డ్యాన్స్ వేయించారు కీర్తనకి. చైతన్య మహాప్రభు కీర్తన చేస్తూ ఉంటే జంతువులు కూడా డ్యాన్స్ వేసాయి. అది చైతన్య మహాప్రభు యొక్క ప్రభావం. అంటే జంతువులు కూడా ముక్తిని పొందాయి, చైతన్య మహాప్రభు సాంగత్యంలోకి వచ్చినటువంటి జంతువులు కూడా ముక్తిని పొందాయి. అంటే భగవంతుడు ఆ విధంగా, భగవంతుని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆ విధంగా కాపాడతారు, కాపాడడం అన్నమాట, కాపాడేవాడు అచ్యుతుడు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటికీ మనల్ని పతనం చెందకుండా చూస్తారు, మనం ఎప్పుడైతే ఆయనకి భక్తి చేస్తామో. అందుకనే మనము అచ్యుతుని మనము తెలుసుకోవాలి, ఆయనకి భక్తి చేయాలి, ఆయన కర్మలని, ఆయన జన్మల గురించి, మనం దివ్యమైనటువంటి జ్ఞానం గురించి ఎప్పుడు కూడా మనం స్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి భగవంతుని ఆశ్రయించినట్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ శ్లోకం రాధారాణి మాతాజీ. ఏతావానేవ లోకస్మిన్ పుంసః స్వార్థః
परः स्मृतः एकांत भक्तिर गोविंदे यत् सर्वत्रा तदीक्षणम्। एकांत भक्तिर गोविंदे यत् सर्व यत् सर्वत्र तदीक्षणम्। సర్వకారణ కారుణకు గోవిందుని పాదపద్మములను సేవించుచు అతన్ని సర్వత్ర గాంచుట ఎప్పటే ఈ భక్తి జగత్తునందు జీవిత జీవిత లక్ష్యం। శాస్త్రములందు వివరింపబడినట్లు ఇదియే మానవ జన్మ చరమ లక్ష్యం। చదవమంటారు ప్రభు భాష్యం। ఈ శ్లోకమునందు సర్వత్ర తదీక్షణం అను పద సముదాయము మహోన్నతమగు భక్తి పరిపూర్ణతను వివరించుచున్నది। ఇట్టి భావనలో మనుషుడు ప్రతిదానిని గోవిందుని కర్మలకు సంబంధించినదిగా చూచును। పరమ భక్తునికి ఏదియును గోవిందునికి సంబంధించినదిగా కనబడదు। స్థావర జంగమ దేఖే నాధేకే తారామూర్తి సర్వత్ర హయ నిజ ఇష్ట దేవ స్ఫూర్తి। మహాభాగవతుడు స్థావర జంగములను గాంచినను వాని రూపములను గాక భగవద్ రూపమే సర్వత్ర ప్రకటనమే ఇండునట్లు చూచును। చైతన్య చరితామృతం మధ్య నెల 8.274 ఈ భౌతిక జగత్తు నందును భక్తుడు భౌతిక వస్తువులను కాక సమస్తము నందు గోవిందునే వీక్షించుచుండును। చెట్టును లేదా మనిషిని చూచినప్పుడు గోవిందునితో గల సంబంధ రీత్యనే వారిని అతడు గాంచును। గోవిందుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు। గోవిందం ఆది పురుషం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం। సచ్చిదానంద విగ్రహుడు సమస్తమునకు ఆది అయిన వాడు నైన గోవిందుడే అనగా శ్రీకృష్ణుడు పరమ ఈశ్వరుడు అనాది అయిన అతడే సర్వకారణ కారణుడు। ఈ విశ్వం నందు సర్వత్రా చివరకు ప్రతి పరమాణువు నందును ఆనందరస్త పరమాణుయ గోవిందుని గాంచగలుగుటే పరిపూర్ణుడగు భక్తునికి పరీక్ష వంటిది। భక్తుని పరిపూర్ణమగు దృష్టి అట్లే ఉండును కనుకనే ఈ విషయం ఇట్లు చెప్పబడినది। నారాయణమయం ధీరః పశ్యంతి పరమార్థినః జగదానందమయం లుప్తః కాముకాః కామినీమయం। భక్తుడు ఎల్లరును సర్వమును నారాయణి సంబంధమున అంటే నారాయణమయం గాచును। సమస్తమును నారాయణ శక్తి విస్తారమే లుప్తుడు సమస్తమును ధనకారకముగా గాంచినట్లు కాముకుడైన వాడు సమస్తమును మైథున భోగమునకు అనువుగా నున్నదానిగా చూచినట్లు భక్త ప్రహ్లాదుడు నారాయణి రాతి స్తంభమును కూడా గాంచెను। దీని భావము దరిద్ర నారాయణుడు వంటి పదములను మనం అంగీకరించవలనని కాదు, ఆ పేర్లు ధర్మహీనుడు సృష్టించినవే। నిజముగా నారాయణ్ణి సర్వత్ర గాంచిన వాడు ధనిక పేద భేదమును చూపడు। దరిద్ర నారాయణనే ఎంచుకొనుట ధనిక నారాయణి పరిత్యజించుట భక్తిని దృష్టియే కాదు, ఇది కేవలం లౌకిక అసంపూర్ణ దృష్టి మాత్రమే అయ్యున్నది। శ్రీమద్ భాగవతం నందలి మాతృ గర్భమున ప్రహ్లాదుడు నేర్చిన భాగవత ధర్మమును సప్త స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం। హరే కృష్ణ। ఓకే థాంక్స్ మాతృజీ। ఎవరు మాట్లాడుతున్నారు మాతృజీ? ఇది శ్లోకం శ్లోకం ఎవరు చెప్తున్నారు మాతృజీ? ప్రహ్లాద్ మాట్లాడుతున్నాడు। ప్రహ్లాద్ ఏం చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నారు? గోవిందుడి పాద పద్మాలని సేవించటం ద్వారా సర్వత్రా గోవిందుడినే చూడగలుగుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు। ఎక్కడ చూసినా గోవిందుడే కనపడతారు। ఎవరండి గోవిందుడు అంటే? కృష్ణుడు సేవించడం ద్వారా। మరి ప్రహ్లాదు ఏ కాలము, ఏ కాలం అయినా ప్రహ్లాదు ఏ యుగంలో ఉన్నారు? హరివర్షంలో ప్రభు, హరివర్షం। ప్రహ్లాదు ఏ యుగం, ఏ యుగంలో ప్రహ్లాదు కథ జరిగింది? సత్యయుగం। కృష్ణుడు ఎప్పుడు వచ్చారు? ప్రహ్లాదుడు ఉన్న సమయంలో కృష్ణుడు లేరు కదా? ఉంటారు చాలా మంది అంటారు
కృష్ణుడు ద్వాపర యుగంలో ఉన్నాడు, అంతకు ముందు లేడు అని అంటారు. అంటే ప్రహ్లాదుడు నిరూపించారు. ఇది ప్రభుపాద అన్నారా, గోవిందుని పాద పద్మాలను సేవించండి అని ప్రభుపాద అన్నారా, ప్రహ్లాదుడు అన్నారా? అందుకనే మిమ్మల్ని అడిగే ఈ శ్లోకం ఎవరు మాట్లాడారు అని. ఓకే, సో ప్రహ్లాదుడు చెప్తున్నారు, సత్యయుగం సమయంలో ప్రహ్లాదుడు చెప్తున్నారు. అంటే కృష్ణుడు ఓన్లీ ద్వాపర యుగంలో లేరు, ద్వాపర యుగానికంటే ముందు కూడా ఉన్నారు. త్రేతాయుగంలో కూడా ఉన్నారు, సత్యయుగంలో కూడా ఉన్నారు, సత్యయుగానికంటే ముందు కూడా ఉన్నారు, సృష్టి ఆరంభంలోనే ఉన్నారు, సృష్టి ఆరంభానికంటే ముందు కూడా ఉన్నారు. ఆ విషయం ప్రహ్లాదుడు ఇక్కడ నిరూపిస్తున్నారు. మనం అనుకుంటాం మనకి శాస్త్రాల్లో కొన్ని చోట్ల నిదర్శనాలు కూడా ఉన్నాయి ప్రహ్లాదుడికి కృష్ణుడు దర్శనం కూడా ఇచ్చారని. ఓకే, అది కూడా వస్తుంది మనకి. ఏ అధ్యాయంలో ఎక్కడ వస్తుందో నాకు గుర్తులేదు, కానీ సత్యయుగం సమయంలోనే ప్రహ్లాదుడికి కృష్ణుడు దర్శనం ఇచ్చారు, అది కూడా శ్యామసుందర రూపంలో. ఓకే, అంటే నరసింహస్వామి రూపంలో దర్శనం గురించి మాట్లాడలేదు, శ్యామసుందర రూపంలో. ఏ విధంగా అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ద్విభుజ రూపంలో చేతిలో పిల్లన గ్రోవి తోటి ఏ విధంగా అయితే ఉన్నారో ఆ రూపంలో దర్శనమిచ్చారు ప్రహ్లాదుడికి శ్రీకృష్ణ భగవానుడు. సో దానికి సంబంధించి కథలు కూడా మనకు ఉన్నాయి. నరసింహస్వామి క్షేత్రం ఉంది కదా, అక్కడ మనకి దగ్గరలో ఒకటి ఉంది, దాని పేరు ఏంటో గుర్తు రావట్లేదు. ఇక్కడ ఇక్కడికి దగ్గరలో ఒకటి ఉంది, మన బెంగళూరు దగ్గరలో, అది ఎక్కడ అక్కడ కాదు, కర్ణాటకలో ఇటు మైసూర్ దాటిపోయిన తర్వాత మైసూర్ దగ్గరలో మామిడి రోడ్ దగ్గర వస్తుంది ప్రభుజీ దగ్గర. నేను వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను, పేరు మర్చిపోయాను. పానకాల నరసింహ స్వామి ప్రభుజీ, అదంతా ఆంధ్రాలో మాతాజీ. కాదు, ఇక్కడ మామిడిలో కూడా ఉంది. మేల్కోటై మేల్కోటై దగ్గర శ్రీకృష్ణుడే స్వయంగా ప్రహ్లాదుడికి దర్శనం ఇచ్చినట్లు. హరే కృష్ణ, ఆంధ్ర మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సో అలాంటి నిదర్శనాలు అక్కడ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా భగవంతుడు అయినటువంటి గోవిందుడిని గనక మనం పాద పద్మాలను గనక సేవిస్తే కనుక మనకి సర్వత్రా శ్రీకృష్ణ భగవానుడే కనిపిస్తాడు. అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో సర్వత్రా ఉన్నారు, ప్రతి జీవిలోనూ ఉన్నారు, ప్రతి జీవితో పాటు ఉన్నారు, ప్రతి శరీరంలోనూ ఉన్నారు భగవంతుడు పరమాత్మ రూపంలో. మరి అలాంటప్పుడు మనకి ఎక్కడ చూసినా భగవంతుడు కనిపించాలి అని అంటే భగవంతుడితోటి అంత ఇదిగా మనం ఐక్యం అయిపోవాలి. అంటే మన యొక్క భావాలన్నీ కూడా భగవంతుడి గురించి ఆలోచించే విధంగా ఉండాలి. అందుకని మనకి గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పేసి ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడతారు. ఆయన ఏమంటారు, ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ. సో గోవిందమాది పురుషం తమహం భజామి. సో దేవాది దేవుడు నువ్వు అనేటువంటి విషయం మనకి ఈయన చెప్పారు. అంతేకాదు భగవంతుడు ఎంతగా వ్యాపించారంటే అంధాంతరస్త పరమాంత యాంతరస్తం, అంటే ప్రతి పరమాణువులోనూ నువ్వు ఉన్నావు. ప్రతి అండం అండాంతరస్తం అంటే ప్రతి అణువులోనూ, ప్రతి పరమాణువులోనూ నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం ఎవరిని ఉద్దేశించి అంటున్నారు, గోవిందుని ఉద్దేశించి అంటున్నారు, అంటే శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి అంటున్నారు. సో బ్రహ్మదేవుడు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి ప్రార్థనలో కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్పతనాన్ని మనకి క్లియర్ గా చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రతి అణువులో, ప్రతి పరమాణువులోనూ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు మరి ఆయన్ని మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాము, మనం ఆయన్ని ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము, ఎందుకు మనం ఎవరినైనా చూస్తే నేను కుక్కను చూశాను, నేను పందిని చూశాను, నేను ఏనుగును చూశాను అని చెప్తున్నాం, కానీ వాళ్ళల్లో కూడా నేను పరమాత్మను చూశాను, పరమాత్మ ఉన్నారు కాబట్టి నాకు వాళ్ళందరూ భగవంతుడిలా కనిపిస్తున్నారు అని మనం ఎందుకు అంటలేదు? ఎందుకంటే మనము శరణాగతి పొందలేదు, మనము భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించలేదు. సో ఇక్కడ మనకి ప్రహ్లాదులు తెలియజేస్తున్నారు, కాబట్టి మీరందరూ భక్తి చేయండి, గోవిందుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించండి, అప్పుడు మీకు ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడతాడు. సో అది భక్తి యోగంలో భక్తుడు పొందినటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి. ఎక్కడ చూసినా భగవంతుడి దర్శనం, అంతకంటే మించినటువంటి స్థితి ఇంకొకటి ఉండదు. అది ఓన్లీ భగవంతుడిని ఆశ్రయించినప్పుడే సాధ్యమవుతుంది. అంతేగాని అందరిలో భగవానుడు ఉన్నాడు కదా అని చెప్పేసి దరిద్రుల్లో కూడా భగవానుడు ఉన్నాడని చెప్పేసి దరిద్ర నారాయణుడు అని చెప్పేసి భగవంతుడినే దరిద్రుడిని చేసేయదు.
అని ప్రభుపాదులు వారు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. ఓకే, సో ఇలా ఇలాంటివన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళకి, మాయావాద తత్వం ఉన్నటువంటి వాళ్ళకి, అందరూ నారాయణులే, నేను నారాయణుడే, మీరు నారాయణుడే, దరిద్రుడు నారాయణుడే, కాబట్టి దరిద్రుడు నారాయణుడు అని ఓకే అలా అనడం చాలా పొరపాటు. ఇది మనకి 7వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి 8వ అధ్యాయం రేపు చూద్దాం. ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉండి నారదుడి ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం మొత్తం కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎన్నో వేల సంవత్సరాలు నారదుడి ద్వారా పొందినటువంటి జ్ఞానం మనం ఒక 4-5 రోజుల్లో తెలిసేసుకున్నాం. ఓకే, అది అవును బ్రో, అది మన అదృష్టం. స్వయంగా ప్రహ్లాదుడి నోటి ద్వారా విన్నాం. ఇక ప్రహ్లాదుడు ఇప్పుడు మళ్ళీ హిరణ్యకశిపుని వెళ్ళి కలుస్తారు నెక్స్ట్ లెవెల్. అంటే ఇది 3వ మీటింగ్. 2 మీటింగ్లు అయిపోయాయి, ఇప్పుడు 3వ మీటింగ్ రెడీ చేశారు. ఈ 3వ మీటింగ్లో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే, స్వయంగా ఇక అప్పటికి ఇన్ని 2 మీటింగుల్లో జరిగినటువంటి పరాభవానికి లేదా జరిగినటువంటి పరిస్థితులకు కూడా ప్రహ్లాదు ఏం మారలేదు. ఇంకా దృఢంగా భక్తి చేశారు, ఆయన భక్తి చేశారు. ఫస్ట్ మీటింగ్ లో ఆయనే భక్తి చేశారు, 2వ మీటింగ్లోకి వెళ్ళేసరికి శిష్యులందరికి అంటే మిగిలినటువంటి విద్యార్థులందరికీ కూడా భక్తి చేయమని చెప్పేశారు. ఇప్పుడు 3వ మీటింగ్, 3వ మీటింగ్కి వెళ్ళేసరికి స్వయంగా భగవంతుడిని పిలిచేస్తారు. ఇక్కడ 3వ మీటింగ్ మనం చూద్దాం. 8వ అధ్యాయం మొత్తం కూడా నరసింహ భగవానుడి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. నరసింహదేవుడు హిరణ్యకశిపుణ్ణి చంపేయడం. ఓకే, చాలా చాలా బాగుంటుంది. అందరం మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం 8వ అధ్యాయం. ఏ విధంగా నరసింహ భగవానుడు వస్తారు, దానవరాజు అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి ఏ విధంగా చంపేస్తారు, నరసింహ భగవానుడికి ప్రహ్లాదుడు ఏ విధంగా కీర్తన చేస్తారు, అవన్నీ కూడా మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.